అన్న ఎలా ఉండకూడదో జగన్ని చూసి నేర్చుకోవాలి అనేటటువంటి తరహాలోనే షర్మిల చెప్తోంది ఇట్లాంటి అన్నం ఉండకూడదు ఆస్తి ఇచ్చి వెనక్కి తీసుకోవడం ఏంటి అమ్మని కూడా కేసులు పెట్టడం ఏంటి అన్నటువంటిది ఎస్ నిజం ఎందుకంటే తన సంపాదన నుండి ఆస్తిరాశిచ్చేటటువంటి అన్న ఎవరికీ ఉండకూడదేమో అలాగే చెల్లికి ఎక్కడ పనమ్మకం కలుగుతుందోనని చెప్పేసి తల్లి పేరుతో ఆస్తి రాసిస్తే ఇచ్చేటటువంటి అన్న ఎవరికి ఉండకూడదేమో అట్లాగే ఆ తల్లి పేరుతో నాస్తిని చెల్లి తనకి వాల్ చేసుకుంటే అది తనకి కేసు అవుతుందని తెలిసిన చెల్లికి చట్ట ప్రకారం ఇబ్బంది రాకుండా ఉండటం కోసమని లెటర్ రాశాడే తప్ప అది బయట మీడియాకి చెప్పకూడ చెప్పకుండా ఇంటి గుట్టుని కాపాడేటటువంటి వాడు ఉండకూడదేమో అలాగ అంత జాగ్రత్త కొత్తగా మేనేజ్ చేసి అన్న ఇంటి గుట్టుని ఇంటికే పరిమితం చేస్తే ఇంటి గుట్టుని రొట్టు చేసి ఆ అన్నని దాని ద్వారానే భద్రాం చేసేటటువంటి చెల్లెలు ఉన్నప్పుడు అట్లాంటి చెల్లికెట్ట అంటే అన్నం ఉండకూడదేమో అదే సందర్భంలో ఆస్తికి సం శత్రువుతో జట్టు కట్టి చెల్లి వరుసబెట్టి తనని తిట్టిపోస్తుంటే ఆ చెల్లి గురించి ఒక్క మాట కూడా అనని అన్న ఉండకూడదేమో ఆ చెల్లికి జస్ట్ ఒక చిన్న హితవు చెబితే కూడా భూతద్దమే చూపెట్టేటటువంటి రోజుల్లో ఇట్లాంటి అన్నం ఉండకూడదేమో ఓవరాల్గా తన సంపాదనలో సగమాస్తి రాసిచ్చేటటువంటి అన్నని ఏ ఆడది చూసి ఉండదు తెలుగు రాష్ట్రాల్లో అదే సందర్భంలో చెల్లి తనని రోడ్డు కీడుస్తున్న తన కుటుంబాన్ని తన శత్రువుతో చేతులు కలిపి నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నా ఇంటి గుట్టు బయట పెట్టకుండా రట్టుగా ఉన్నటువంటి తోడు జగన్మోహన్ రెడ్డి తప్ప మరెవడో ఉండడేమో ఇట్లాంటి అన్న నిజంగా ఉండకూడదేమో